హలో నమస్తే, అందరు బాగున్నారా? అలాగే నా వ్యూవర్స్కి, నా సబ్స్క్రైబర్స్కి, అందరికీ నన్ను ఎంతగానో ప్రేమించే మీ అందరికీ నా మనస్పూర్వక నమస్కారాలు చెప్తున్నాను. ఓకే, ఈరోజు మీకోసం నేను ఒక స్పెషల్ ఐటమ్ చేయబోతున్నాను. ఇది అందరూ లైక్ చేస్తారు, మ్యాంగో పులిహోర. ఆ మ్యాంగో పులిహోర ఎలా చేయాలో, దానికి కావాల్సిన పదార్థాలు ఏంటిదో అప్పుడు నేను మీకు చూపిస్తాను. ఈరోజు ఇది ఎర్లీ అవర్స్లో చేస్తున్నానండి, అందరికీ చెప్పడం మర్చిపోయాను. గుడ్ మార్నింగ్. ఈరోజు అందరికీ సూపర్ సూపర్గా ఉండాలి. ఓకేనా? ఓకే ఫ్రెండ్స్, చలో చలో, కొంచెం ఇప్పుడే లేచాను అందుకని ఫేస్ కొంచెం ఉబ్బుగా ఉండొచ్చు. ఓకే ఫ్రెండ్స్, పదండి. ఈజీగా, టేస్టీగా, సూపర్ టేస్ట్ అండి. దానికోసం నేను పల్లీలు తీసుకున్నాను, అలాగే మినపప్పు, శనగపప్పు, జీలకర్ర, ఆవాలు, పచ్చిమిర్చి, ఎండుమిర్చి, అలాగే ఇంగువ, మామిడికాయలు తీసుకున్నాను నేను. ఇంకా మీరు మెంతిపొడి కూడా వేసుకుంటే చాలా టేస్ట్ ఉంటుంది, కాకపోతే నా దగ్గర మెంతిపొడి అవైలబుల్గా లేదు. మీరు మెంతిపొడి ఉంటే కూడా యాడ్ చేసుకోండి, ఇలా కూడా సూపర్ టేస్ట్. మెంతిపొడి వేసుకుంటే ఇంకొంచెం ఎక్స్ట్రా ఫ్లేవర్ యాడ్ అవుద్ది అన్నమాట. ఓకేనా ఫ్రెండ్స్? అలానే నేను దానికోసం ఒక హాఫ్ కేజీ రైస్ తీసుకున్నాను, పొడి పొడిగా ఉడకబెట్టడానికి, పొడి పొడిగా ఉండడానికి కొంచెం వాటర్ తక్కువ వేసి పెట్టాను. ఓకేనా? ఈ లోపల రైస్ ఉడుకుతూ ఉంటుంది, ఈ లోపల నేను మ్యాంగోస్ కట్ చేసి తురుముకుంటాను, అలాగే పచ్చిమిర్చి అవి కట్ చేసుకుని కరివేపాకు రెడీగా పెట్టుకుంటాను. ఓకే ఫ్రెండ్స్, చాలామందికి మామిడికాయ ఎట్లా తురుముకోవాలని డౌట్ ఉండొచ్చు. ఇలానే కదండి రకరకాలుగా ఉంటాయి తురుముకునేటివి, నేను దీంతో తురుముతున్నాను. ఇలా పెట్టి ఇవ్వండి, ఇలా సన్నగా వచ్చేస్తుంది చాలా నీట్గా. చాలా చూస్తున్నారా, ఇలా వచ్చేస్తుంది. ఓకే చూసారు, ఇలా సన్నగా తురిమి పెట్టుకోవాలి. ఆయిల్ వేసుకోవచ్చండి, ఆల్రెడీ హీట్ అయింది బౌల్. ఆయిల్ కొంచెం చూసుకో, ఆయిల్ వేసుకున్న తర్వాత, ఆయిల్ కాగిన తర్వాత ఒక్కొక్కటి ఫ్రై చేసుకోవచ్చు. నేను పులిహోరలో అయితే పల్లీలు ఎక్కువనే వేస్తానండి. పులిహోరలో ఒక హాఫ్ కేజీకి చాలానే వేసాను, ఎందుకంటే పిల్లలు కిడ్స్ ఇంట్లో ఉన్నారనుకోండి, ఇవి మన వీటితోనే ఎక్కువ లైక్ చేస్తారు పప్పులతోటే. అందుకని నేను ఎక్కువ ఇలాంటి ఉప్మాలకు కానీ, పులిహోర లాంటి వాటికి కానీ ఎక్కువ పల్లీలు అవి వేసుకుంటాను. ఇవి ఫ్రై చేసుకోవచ్చు, ఇవి ఫ్రై చేసుకొని పక్కకు తీసేసుకోవచ్చు. ఎందుకంటే మనం అన్నింటితో సహా ఈ పల్లీలు, ఈ వేరుశనగుడ్లు ఫ్రై చేస్తే ఏమవుతుంది అంటే అండి, పులిహోరలో మెత్తగా అయిపోతాయి. ఇవి మనం సెపరేట్గా ఫ్రై చేసుకుంటే తినేటప్పుడు క్రిస్పీ క్రిస్పీగా బాగుంటాయి. ఇవి ఫ్రై అయిన తర్వాత సైడ్ తీసుకొని మిగతా ఫ్రై చేస్తా. పల్లీలు ఫ్రై అయిపోయినాయి, తీసి పక్కకు పెట్టుకుంటున్నాను. ఇంకా సిమ్లో పెట్టుకొని ఎప్పుడు ఫ్రై చేసుకోవాలి, మనకి పోపుతోనే చాలా టేస్ట్ రావాలి. ఎప్పుడు ముందు ఆయిల్లో ఆవాలు వేసుకోవాలి, అవి చిట్టుపట్ట అన్న తర్వాత ఆవాలు, జీలకర్ర, అవి చిట్టుపట్ట అన్న తర్వాత మిగతా వేసుకోవచ్చు. అవి చిట్టుపట్ట అన్నాయి కదా, ఇప్పుడు శనగపప్పు, నేను చెప్పాను కదా కొంచెం పప్పులు ఎక్కువనే వేస్తాను, ఒక 2 స్పూన్స్ వేసానండి. అలాగే 2 స్పూన్స్ మినపప్పు, అంటే ఇది ఈ సైజ్ చిన్న మీడియం సైజు స్పూన్తో. అలానే అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఈ లోపల సైడ్కి రైస్ అయిపోయిందండి, దాన్ని వేరే బౌల్లోకి తీసుకొని మనం ఇలా ఉడికిన వెంటనే చూడండి, దీన్ని వేరే బౌల్లోకి తీసి కొంచెం ఇలా సెపరేట్ సెపరేట్గా రైస్ అనుకోవాలి. నేను అట్లా అని చూపిస్తాను ఇప్పుడు మీకు. ఓకేనా? ఈ లోపల ఇవి ఫ్రై అవుతూ ఉంటాయి. ఈ పప్పులు కూడా కొంచెం లైట్గా ఫ్రై అయిన తర్వాత పచ్చిమిర్చి, ఎండుమిర్చి వేసుకోవాలి, లేకుంటే పులిహోరలో ఇవి అందంగా కనపడితే కూడా బాగుంటాయి కదండి. ఆయిల్లో ఫ్రై అవ్వాలి, అలాగే చూడడానికి మనకి
అట్రాక్షన్ కూడా బాగుండాలి. ఇది కూడా అలా ఎప్పుడు కూడా మనం అన్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. ఈ లోపల అవి ఫ్రై అవుతుంటాయి. నేను ఇటు రైస్ ఇందులోకి వేస్తాను, చూడండి. రైస్ ఇందులోకి వేసేసి రైస్ ఇందులో వేసుకున్నాం కదా, ఇలా గట్టేసి ఇలా స్పూన్ పెట్టి అనకపోయినా ఇలా పొడి పొడిగా అనుకోవాలి. కొంచెం ఎక్కువ రైస్ ఉంటే కనుక మన స్పూన్తో అనుకోవచ్చు, ఇలా తక్కువ ఉన్నప్పుడు చేత్తో అనుకుంటే చక్కగా మనకి రైస్ పుల్లలు పుల్లల కింద ఉంటుంది. ఇలాగా సపరేట్ సపరేట్గా అయిపోయింది కదా అండి, ఇది పక్కన పెట్టుకోవచ్చు. ఇది పక్కన పెట్టుకొని ఇవి ఎంతవరకు ఫ్రై అయినాయో చూద్దాం. అయిపోయినాయి కదా అండి, ఇప్పుడు కరివేపాకు వేసుకోవచ్చు. చెప్పాయి కదా మీకు మెంతి పొడి అవైలబుల్గా ఉంటే వేసుకోవచ్చు, నో ప్రాబ్లం, చాలా టేస్ట్ వస్తుంది. లేకుంటే వేసుకోకపోయినా ఏం పర్లేదు. కరివేపాకు మనకి కరివేపాకు పులిహోరలో ఎక్కువ వేసుకుంటే అదొక టేస్ట్ కదా, ఇక్కడ మంచి ఫ్లేవర్ వస్తుంది. అలానే ఒకసారి తాలింపుతోనే మనకి టేస్ట్ కావాలి, మొత్తం తాలింపే మనకి పులిహోరకి టేస్ట్. ఈ కరివేపాకు కూడా చిప్పటమని చక్కగా ఫ్రై అయ్యేసరికి ఫ్రై అవుతుంది. ఇవి ఫ్రై అయిపోయినాయి. ఇందులో ఇందాక మనం తురుము పెట్టుకున్న మ్యాంగో మామిడికాయ తురుము ఇందులో వేస్తున్నాము. జస్ట్ ఎక్కువసేపు అవసరం లేదు, కొంచెం పచ్చి వాసన పోయేంత వరకు ఇలా ఫ్రై చేసుకోవచ్చు. ఇందులోనే మనం పసుపు వేసుకోవచ్చు. ఇప్పుడు పసుపు ఇవ్వండి, బుడ్డి స్పూన్తో ఒక స్పూన్ పసుపు వేసాను, అది ఫుల్గా పడలేదు కొంచెం. అలానే సాల్ట్, సాల్ట్ మనకి టేస్ట్గా సరిపడినంత. నేనైతే ఒక వన్ అండ్ హాఫ్ స్పూన్ వేస్తున్నాను, హాఫ్ కేజీ రైస్ అది. జస్ట్ అలా పచ్చివాసన పోయేంత వరకు ఒక్క నిమిషం అలా ఫ్రై చేసి ఆపేసుకోవచ్చు. అయిపోయింది, ఆపేస్తున్నాను. మనం తయారు చేసి పెట్టుకున్న తాలింపు అంతా ఇందులో వేస్తున్నాను. నేను కొంచెం ఆయిల్ తక్కువ వేస్తాను, మీరు అబ్జర్వ్ చేసి ఉండవచ్చు. కొంచెం ఆయిల్ ఎక్కువ వేయాను నేను. ఇలా మొత్తం అంతా స్పూన్తో ఎక్కడైనా పొడి పొడిగా ఉంటే కలవకపోతే మనం చేతితో ఇలా కలిపేసుకోవచ్చు. ఇంకా అక్కడక్కడ కలవకుండా ఉంది కదా, కానీ కాలుతూ ఉంది, వేడి వేడి అన్నం చల్లారి పెట్టుకొని కలుపుకోండి. లేకపోతే మీరు, నేను కొంచెం ఇప్పుడు మా పాప క్యారియర్ పెట్టాలని తొందర చేస్తున్నాను అన్నమాట. అయిపోయింది, అంతా మిక్స్ చేస్తాను. ఇప్పుడు మనం ఫ్రై చేసి పెట్టుకున్న పల్లీలు కూడా వేసేసి కలిపేసుకుంటే, ఇలా మనం సెపరేట్గా కలుపుకోవడం వల్ల ఏమంటే మనకి క్రిస్పీ క్రిస్పీగా ఉంటాయి పల్లీలు, మెత్తగా అయిపోకుండా. మాకైతే క్రిస్పీ క్రిస్పీగా ఇష్టం, మీకు మెత్తగా అయితే అన్నీ కలిపి యాడ్ చేసేసుకోవచ్చు. ఓకేనా అండి, నేను జస్ట్ కొంచెం ఉప్పు చూస్తాను. ఇప్పుడు ఇందులో ఇంగువ వేసాను, ఇంగువ వేసిన క్లిప్ మిస్ అయింది, మీరు ఇంగువ యాడ్ చేసుకోవచ్చు. ఓకేనా ఫ్రెండ్స్, ఇంగువ వేసాను, ఇంగువ వేసిన క్లిప్ మిస్ అయింది. ఓకే ఫ్రెండ్స్, ఇదిగోండి పులిహోర రెడీ. కాకపోతే ఈరోజు నేను టేస్ట్ చేయట్లేదు, ఎందుకంటే మార్నింగ్ టైంలో కదా అంత అయింది, బ్రష్ అయింది, అన్నీ చేస్తాను, కొంచెం పాలు కూడా తాగాను. కానీ టేస్ట్ నేను మార్నింగే కొంచెం రైస్ లాంటివి తినడానికి ఇష్టపడాను అనమాట. ఓకే, పాప క్యారియర్ కోసం అనేసి మార్నింగే చేసేసాను. ఇవి రోజు మా హస్బెండ్ టేస్ట్ చేస్తారనమాట. రండి, టేస్ట్ చేసినాక ఎలా ఉందో చెప్పండి మన ఆడియన్స్కి. ఎలా ఉంది? సూపర్. విన్నారా, ఆయన సూపర్గా ఉంటేనే సూపర్ అని చెప్తారండో. ఓకేనా ఫ్రెండ్స్, మీకు నచ్చినట్టయితే, నేను చేసిన పద్ధతి మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.
థ్యాంక్ యూ సో మచ్.